అగౌరవ పరిచే విధంగా కాగితాలు విసిరివేశారు. ప్రజాస్వామ్య యుతంగా నిరసన తెలియచేయకుండా ఈ సభ ఔన్నత్యాన్ని తొలగించేలా తొడలు చరచడం, మీసాలు మెలివేయడం వంటి వికృత చేష్టలు సభలో చేయడమే తప్పు. కానీ సభాస్థానం వద్దకు వచ్చి మీసాలు మెలివేయడం వంటి చర్యలు చేపట్టిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారు సభా సాంప్రదాయాలకు తిరోధకాలు ఇచ్చారు. ఇది తన మొదటి తప్పిదంగా భావించి సభ ఆయనకు మొదట హెచ్చరికను చేస్తుంది. ఎలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవలసిందిగా ఆయన్ను ఈ సభ హెచ్చరిస్తుంది. శాసనసభ నియమావళిలోని 365వ నియమాన్ని సభ దృష్టికి తీసుకువస్తున్నాము. ఈ నియమం ప్రకారం సభకు సంబంధించిన ఆస్తికి సభ్యులు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించేసినప్పుడు సభాపతి లేదా ఆయన అధికారం ఇవ్వబడిన అధికారి నిర్ధారించినట్టు ఆ ఆస్తి విలువను సభ్యుల నుండి రాబెట్టడం జరుగుతుంది. ఈరోజు సభలో శ్రీ కె శ్రీధర్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోమనండి. నేను ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నప్పుడు సరికాదు, ప్లీజ్ ప్లీజ్ మీరు ఆర్డర్లోకి వెళ్ళండి. ట్రెజరీ బెంచెస్ మెంబర్స్ ప్లీజ్ దయచేసి మీరు మీ సీట్లోకి వెళ్ళండి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. అయ్యా ట్రెజరీ బెంచెస్ మెంబర్స్ కూర్చోవాలి మీరు. ప్లీజ్ ప్లీజ్ వరప్రసాద్ గారు, వరప్రసాద్ గారు కూర్చోండి. నేను అనౌన్స్మెంట్ ఇస్తున్నాను, దయచేసి వినండి. సభ్యులు గౌరవ సభ్యులు వినాలి. ఈరోజు సభ ప్రారంభం కాగానే ఈ సభ అత్యంత గౌరవం ఇచ్చే సభాస్థానాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు చుట్టుముట్టారు. సభాస్థానాన్ని అగౌరవపరిచే విధంగా కాగితాలు విసిరివేశారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియచేయకుండా ఈ సభ ఔన్నత్యాన్ని తగ్గించేలా తొడలు చరచడం, మీసాలు వెలువేయడం వంటి వికృతి చేష్టలు సభలో చేయడమే తప్పు. కానీ సభాస్థానం వద్దకు వచ్చి మీసాలు మెలివేయడం వంటి చర్యలు చేపట్టిన నందమూరి బాలకృష్ణ గారు సభా సాంప్రదాయాలకు తిరోధకాలు ఇచ్చారు. ఇది తన మొదటి తప్పిదంగా భావించి సభ ఆయనకు మొదట హెచ్చరికనిచ్చేస్తోంది. ఎలాంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవలసిందిగా ఆయన్ని సభ హెచ్చరిస్తోంది. శాసనసభ నియమావళి 365 నియమాన్ని సభ దృష్టిలో తీసుకొస్తున్నాను. ఈ నిబంధన ప్రకారం సభకు సంబంధించిన ఆస్తికి సభ్యుడు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించేసినప్పుడు సభాపతి లేదా ఆయనచే అధికారం ఇవ్వబడిన అధికారి నిర్ధారించినట్టు ఆ ఆస్తి విలువను సభ్యుల నుండి రాబట్టడం జరుగుతుంది. ఈరోజు సభలో శ్రీ కె శ్రీధర్ రెడ్డి, శ్రీ అడగాని సత్యప్రసాద్ గారు సభాస్థానంలో ఉన్న ఫైల్ చింపివేశారు, బాటిల్ పగలగొట్టారు, స్పీకర్ పోడియం వద్ద మానిటర్ని పగలగొట్టారు, దానికున్న వైరం చుంచివేశారు. కాబట్టి వీరి ప్రవర్తన గర్హిస్తూ ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వవలసిందిగా ఎథిక్స్ కమిటీని కోరుతున్నాను. అలాగే ఇలాంటి సభ్యుల ప్రవర్తన ఖండించకపోతే ఈ సభ మర్యాదను మనం కాపాడలేము. శ్రీ కె శ్రీధర్ రెడ్డి, శ్రీ అనగారి సత్యప్రసాద్ గారిని ప్రస్తుత సమావేశాల చివరి రోజు వరకు సస్పెండ్ చేస్తున్నాము. ఆల్ ది క్వశ్చన్స్ ఆర్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ ఆన్సర్డ్. వాయిదా తీర్మానం. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు గురించి డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి మరియు ఎత్తిరిచ్చినటువంటి వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడమైనది.
అధ్యక్ష మినిస్టర్ లెజిస్లేటివ్ అఫైర్స్ అధ్యక్ష చాలా అన్యాయం అధ్యక్ష మీ పోడియం దగ్గరికి రావడము అద్దం పగలగొట్టడము గ్లాస్ పగలగొట్టడము ఇది ఇంచుమించు ఒక రకమైన క్రిమినల్ యాక్షన్ కింద వస్తుంది అధ్యక్ష చాలా అన్యాయం అధ్యక్ష ఈ రోజు వాళ్ళు ఏదైతే అడుగుతున్నారు అడ్జర్న్మెంట్ మోషన్ల సబ్జెక్టు ఆ సబ్జెక్టు డిస్కస్ చేసేదానికి చర్చించేదానికి తగిన ఫార్మాట్లో వస్తే ఖచ్చితంగా టేకప్ చేద్దాము ఏ ఫార్మాట్లో అయితే మనకు మన రూల్ పర్మిట్ చేస్తుందో ఆ ఫార్మాట్లో ఖచ్చితంగా టేకప్ చేద్దాం అధ్యక్ష వాళ్ళు ఏదైతే చెప్పదలుచుకున్నారో ప్రభుత్వము అంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి కూడా రెడీగా ఉన్నాం అధ్యక్ష కాకపోతే ఇది చాలా అన్యాయం అధ్యక్ష దుర్భాషలు ఆడడము నోటుకొచ్చినట్లు మాట్లాడడము తర్వాత వాళ్ళు చేసిన వైలెంట్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సభకు కానీ సాంప్రదాయానికి కానీ ఇది చాలా తప్పుగా ఉంది అధ్యక్ష దయచేసి అధ్యక్ష ఇద్దరే కాకుండా ఇతర సభ్యులు కూడా ఉన్నారు అధ్యక్ష వయసు ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే అసలు చాలా అసలు అన్యాయమైన ప్రవర్తన అధ్యక్ష వాళ్ళది అధ్యక్ష మీరెప్పుడైతే బీఎస్సీ కండక్ట్ చేస్తారో బీఎస్సీలో రమ్మనండి అధ్యక్ష వాళ్ళని రమ్మనండి వాళ్ళని తీసుకురమ్మనండి తీసుకురమ్మనండి ఈ సభా కాలం వరకు మొత్తం ఎంటైర్ ది హౌస్ సెషన్ సస్పెండ్ చేశాం వాళ్ళిద్దరు కూడా బయటకు తీయవలసిందిగా కోరుతున్నాం తర్వాత అధ్యక్ష వాళ్ళు దొంగతనం గురించి దోపిడీ గురించి అంటారు అధ్యక్ష ఎవరు దొంగలు ఎవరు దోపిడీ చేసినారనేది రేపు చర్చలో తెలుస్తుంది అధ్యక్ష మీరు పెట్టండి అధ్యక్ష మీరు తగిన రూల్స్ ప్రకారంగా ఎప్పుడైతే మీరు చర్చకు అనుమతిస్తారో ఆ చర్చలో కూలంకుషంగా మాట్లాడి కంప్లీట్గా ఎవరు దొంగలు ఎవరు దోపిడీ చేసినారు ఎవరు ఎవరు భవిష్యత్తు మరి చెలగాటమాడుకున్నారు ప్రతి ఒక్కరు కూడా చర్చించడానికి రెడీగా ఉన్నాం అధ్యక్ష ఊరికే తొడగొట్టి మీ సంస్థ కాదు అధ్యక్ష